ఓం నమో వెంకటేశాయ. తిరుపతి దివ్యక్షేత్రంలో వెలిసిన శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సకల ఐశ్వర్య ప్రసాదితుడైన శ్రీ గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ స్వామివారు ఇప్పుడు పెద్ద శేష వాహనంపై తిరువీధులలో విహరించి భక్తులకు దివ్య దర్శనమిస్తారు. వైభవంగా జరిగే పెద్ద శేష వాహన విశేషాలను సభక్తి పూర్వకంగా మీకు అందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. భక్తుల సమక్షంలో పెద్ద శేష వాహనంపై ఊరేగే ఈ గోవిందరాజస్వామి వారిని దర్శించుకోండి, సకల శుభాలను పొందండి. ఇప్పటివరకు గోవింద 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 అనేటటువంటి ఒక సంకీర్తన నామావళిని విన్నాం. గోవింద అంటే స్తుతించదగిన వాడు అని అర్థం. ఈ జగత్తులో గోవిందరాజస్వామి కంటే కూడా స్తుతించదగినటువంటి వారు ఎవరుంటారు? అందుకనే ఈ బ్రహ్మోత్సవంలో ముక్కోటి దేవతలు, సమస్త ప్రాణికోటి భగవంతుడైనటువంటి గోవిందరాజస్వామిని దర్శించడానికి, సందర్శించడానికి వేంచేసి ఉన్నారు. అందుకనే చూడండి ఒక్కసారి భక్తులారా, అల్లదిగో తిరుపతిలో గోవిందరాజు, అల్లదిగో తిరుపతిలో గోవిందరాజు, సిరిపతి అయి తిరుపతికే రాజాధిరాజు. అల్లదిగో తిరుపతిలో గోవిందరాజు, సిరిపతి అయి తిరుపతికే రాజాధిరాజై విరాజిల్లుతూ నీరాజనం అందుకుంటున్నాడు పెద్ద శేష వాహనం మీద వేయించేసి. ఆదిశేషుడు స్వామి కైంకర్యమే పరమావధిగా భావించినటువంటి పరమ భాగవతోత్తముడు, వైకుంఠములో వేంచేసినటువంటి నిత్యసూర్యులైన అనంతగరుడు, విశ్వక్సేనుల్లో అగ్రగణ్యుడైనటువంటి అనంతుడు, అపారమైనటువంటి ఆధ్యాత్మిక భావన పెంపొందించుకున్నటువంటి మహానుభావుడు, అలాంటి అనంతుడు, విశేషమైనటువంటి శేషుడు వాహనమై బ్రహ్మోత్సవాలలో మొట్టమొదటి వాహనంగా ఆదిశేషునిపై అధివసించినదే మోదమన గోవిందరాజస్వామి నీరాజనం అందుకుంటూ వీక్షించే భక్తులకు ఆనందాన్ని కలిగిస్తూ భక్తులంతా కూడా గోవిందనామస్మరణతో పునీతమవుతున్నటువంటి వైభవం. గోవిందరాజపురమని, గోవిందరాజపట్టణమని, ఈ తిరుపతిలో నగరానికి మధ్యలో, ఆధ్యాత్మిక నగరానికి మధ్యలో అందరికీ అందుబాటులో చేదోడు వాదోడుగా చక్కగా ఏ భక్తులైనా కూడా స్వామివారిని దర్శించుకోవడానికి వీలుగా నగరం మధ్యలో ఉన్నటువంటి దేవాలయం ఇది. ఏనాడో నిర్మించబడినటువంటి ఆలయం, జగదాచార్యులు భగవత్ రామానుజాల వారి యొక్క వైశిష్యం ప్రకారంగా నిర్వహించబడినటువంటి ఆలయం. అదేవిధంగా వైగాన సాగమం ప్రకారం కైంకర్యాలన్నీ నిర్వహించబడటం ఇక్కడ చెప్పుకోదగినటువంటి విశేషం. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణలో ఉన్నటువంటి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ఈరోజు ఉదయం, నిన్న రాత్రి అంకురార్పణ, ఈరోజు ఉదయం ధ్వజారోహణతో ప్రారంభమై వాహన సేవల్లో మొదటి వాహనంగా అలరారుతూ అంగరంగ వైభవముగా విరాజిల్లుతూ భక్తులకు ఆనందాన్ని కలిగిస్తూ గోవిందరాజస్వామి పెద్ద శేషునిపై వేయించేసి అడుగడుగున నీరాజనం అందుకుంటూ భక్తులకు దర్శనమిచ్చేటటువంటి వైశిష్యం తిరుపతి నగరంలో జరుగుతున్నటువంటి ఈ విశేషమైనటువంటి వాహన సేవలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తిపూర్వక ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రపంచవ్యాప్తంగా వీక్షిస్తున్నటువంటి భక్తులందరిలో కూడా మదిలో, హృదిలో, ఎదలో ఆనందాన్ని నింపుతూ ఎందరో భాగవతోత్తముల ఆనంద పారవశ్యంతో స్వామివారి వైభవాన్ని అనుసంధానం చేసేటటువంటి శుభవేళ. మంగళ వాయిద్యములతో, మేళతాళములతో, భక్తుల గోవిందనామములతో, వేద పండితుల వేదనాథ నీరాజనములతో,
తిరుమల తిరుపతి దేవస్థానంలో జీఎస్ స్వామి వారి గోష్ఠీ పరివారంగా సాంప్రదాయబద్ధమైనటువంటి విధానబద్ధమైనటువంటి దివ్య ప్రబంధ పారాయణతో అన్నింటితో కూడా గోవిందరాజస్వామి దేవాలయము ఆధ్యాత్మిక భావనాయుక్తమైనటువంటి విధానంతో వెలుగొందుతూ ఉన్నది. చూడచక్కని సుయోగంతో విద్యుద్దీప కాంతులతో ఉదయపు వేళ మధ్యాహ్న వేళ చూస్తే పుష్పాలతో విరాజిల్లుతూ అలంకార ప్రాయమై ఉంటుంది. రాత్రిపూట చూచినప్పుడు అనేక రకములైనటువంటి ఆధ్యాత్మిక భావన విధానము మనందరికీ కూడా అనుగ్రహం అయ్యేటటువంటి విధానంతో చక్కగా విద్యుద్దీప కాంతులతో దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉంటుంది. ఇలాంటి గోవిందరాజస్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడుతున్నాయి. ఇక శేషుడి యొక్క వైభవాన్ని చెప్పాలంటే, పనిశైలాధిపుడి తడే కలియుగ ప్రత్యక్ష దైవంబు మాకును మా పూర్వజులెల్ల వారలకు ఈ గోవిందుడే ప్రాణమయ్యి ధనమై దిక్కై ఉన్నవాడు జగదాధారుండు. ఏ గోవిందుడైతే సప్త శీర్షములు గల శేషునిపై విశేషంగా మనం పెద్ద శేషవాహనం అనుకుంటున్నాం, పెద్ద చిన్న అనేటటువంటి విషయాన్ని పక్కన పెట్టేస్తే శేషుడు సమర్పణ భక్తికి తార్కాణమైనటువంటి వాడు. అందుచేత సాక్షాత్తుగా అనంతుడు, సాక్షాత్తుగా ఆదిశేషుడు, సాక్షాత్తుగా స్వామివారికి సమర్పణ భావనతో నిరంతరము కైంకర్యమే పరమావధిగా ఉన్నటువంటి శేషుడు స్వామికి వాహనమై విరాజిల్లుతూ ఉండగా స్వామివారు చక్కగా అలంకార ప్రాయమై అభయ ప్రదాతగా వెలుగొందుతూ, నేను అభయాన్ని ఇస్తున్నాను, మీరందరూ మీ అందరూ కూడా నా అండలో ఉండండి అంటాడు గోవిందరాజస్వామి. మిమ్మల్ని కాపాడడానికి నేను ఉన్నాను అంటాడు. ఈ విషయం నిజమే అని స్వామివారికి ఇరువైపులు అభయించేసిన అమ్మవారులు చెబుతూ ఉంటారు. గజరాజులు ముందు కదిలేటటువంటి వేళ అలంకార ప్రాయమైనటువంటి విధానంతో స్వామివారు దర్శనమిస్తూ ఉన్నారు. వాహనం మెల్లమెల్లగా ముందు కదిలేటటువంటి సందర్భం. అందుకని అలాంటి స్వామిని దర్శిస్తూ మంగళవాయిద్యాలను వింటూ స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. గోవిందరాజస్వామినే నమః. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగున్న పడగేల గోవిందరాజు, గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగున్న పడగేల గోవిందరాజు, కుడియడమా కాంతల గోవిందరాజు, కుడియడమా కాంతల గోవిందరాజు, కొడిసాగే పౌజుల గోవిందరాజు, కొడిసాగే పౌజుల గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొప్ప గొప్ప పూదండల గోవిందరాజు, గొప్పేటి వింజామరల గోవిందరాజు, గొప్ప గొప్ప పూదండల గోవిందరాజు, గొప్పేటి వింజామరల గోవిందరాజు, కొప్పుపై చూగులతోడి గోవిందరాజు, కొప్పుపై చూగులతోడి గోవిందరాజు, కుప్పి
కటారములతోడి గోవిందరాజు, కుప్పి కటారములతోడి గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నీగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొరబు సింగారాల గోవిందరాజు, కురులు దూవించుకొని గోవిందరాజు, గొరబు సింగారాల గోవిందరాజు, కురులు దూవించుకొని గోవిందరాజు, తిరుపతిలోనను తిరమై శ్రీ వెంకటాద్రి, తిరుపతిలోనను తిరమై శ్రీ వెంకటాద్రి, కురిసి వరములెల్ల గోవిందరాజు, కురిసి వరములెల్ల గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నీగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నీగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గోవిందరాజస్వామి కొలువై ఉన్నాడు ఆ సంకీర్తనలో మనం వినటువంటి భాగ్యం. బ్రహ్మోత్సవాల్లో మొదటి వాహనంగా వేయించేశాడు ఆదిశేషుడు. రాజా స్వామివారు కొలువై ఉన్నాడు. ఎలా ఉన్నాడు? వైకుంఠ పెరుమాళ్ అనేటటువంటి అవతార వైశిష్ట్యం. కారణమేమంటే, శశంక చక్రం, సగిరీటకుండలం, సపీతవస్త్రం, సరసీరేక్షణం, సహార వక్షస్థల దోపికోత్సవం, నమామిష్యం, శిరసా చతుర్భుజం, విష్ణుసహస్రనామం చదువుతుందో పక్క. మరొకవైపు వనమాలి, గదీశాంగి, శంఖీ చక్రీ చనందకి, శ్రీమాన్ నారాయణ విష్ణును వాసుదేవోభిరక్షతు ఉంటుంది. కాబట్టి సవ్యం పాదం ప్రసార్య స్విత దుర్దిహరం దక్షిణం కుంజయిత్వ జానునాదాయ సవ్యేతర మిత్రపదం నాగభోగే నిధాయ అంటారు. కాబట్టి శేషుడి మీద వేయించేసి ఈ విధమైనటువంటి వైకుంఠ పెరుమాళ్ళుగా ఉభయ దేవేరులతో కలిసి, ఉభయ నాచ్యారులతో కలిసి స్వామివారు దర్శనమిచ్చేటటువంటి వైభవం శేషపాన్పు మీద మాత్రం మనం చూడగలుగుతూ ఉన్నాం. ఎందుకంటే శేష వాహనం వైకుంఠములో పానుపోతాడు, ఇక్కడ వాహనమయ్యాడు. కాబట్టి శేషుడు అంటే వైకుంఠ పెరుమాళ్ళుగానే మనం భావనాయుక్తమైనటువంటి వైశిష్ట్యాన్ని. అందుకే ఆళ్వార్లు కూడా చెబుతారు ఇదే విషయాన్ని. మనం ఈ బ్రహ్మోత్సవాల్లో పెద్ద శేష వాహనాన్ని వీక్షిస్తున్నాం. సందర్భోచితంగా ఆళ్వార్ల విషయం కూడా ప్రస్తావన చేసుకునే భాగ్యాన్ని ఆళ్వార్లు ఇచ్చారు. వారంటారు, వైత్తనాళ్ వరై ఎల్లై, వైత్తనాళ్ వరై ఎల్లై కురిగిచ్చన్రు, ఎయిత్ ఇళై పదన్ మున్నం అడైమినో, పైత్త పాంబణయ్యాన్ తిరువేంగడం, పైత్త పాంబణయ్యాన్ తిరువేంగడం, మైత్త సలైమై పోదండం తాడ్వరే. చక్కటి వర్ణన చేశారు. భుజగేంద్రుడైనటువంటి ఆదిశేషుణ్ణి వాహనంగా చేసుకుని జగద్రక్షకుడైనటువంటి పరంధాముడు గోవిందరాజస్వామి చక్కగా బ్రహ్మోత్సవాల్లో దర్శనమిస్తూ ఉన్నాడు. అనేక రకములైనటువంటి పుష్పాలతోనూ, అనేక రకములైనటువంటి సుగంధ పరిమళ భరితమైనటువంటి పూలమాలలతోనూ, పుష్పమాలలతోనూ విరాజిల్లుతూ ఉభయ దేవరులతో స్వామివారు భక్తులందరికీ కూడా దర్శనమిస్తూ ఉన్నారు. మనము చూసినంత వరకు చూడవచ్చు, భగవంతుని అనుగ్రహం ఉన్న వరకు చూడవచ్చు, చూచినప్పుడు ఆధ్యాత్మికంతో చూడవచ్చు, భక్తితో చూడవచ్చు, విశేషమైనటువంటి విధానంతో చూడవచ్చు, గోవింద అని అంటూ చూడవచ్చు. ఎలా చూచినా మన చూపు భగవంతుడి మీద, భగవంతుడి చెంత కలిగినప్పుడు భగవంతుడి యొక్క కటాక్షము మనపైన ప్రసరించబడుతుంది. దీనికి నిదర్శనమే ఆ ఎదురుగా కనబడుతున్నటువంటి గజరాజులు. ఏనాడో గజేంద్రుణ్ణి తమ జాతిలో ఒకడిని స్వామి రక్షించాడు అని ఆ విశ్వసనీయతతో ప్రతి వాహన సేవలో గజరాజులు ముందు నడుస్తూ ఉంటాయి. ఇక్కడ మనం ప్రస్తావన చేసుకోవాల్సింది ఒక నమ్మకం. అందుకనే నమ్మనే నవీనేత వల్లారకల్ నాదనే అంటారు. అంటే ఏదైనా ఒక నమ్మకం కలిగి ఉండాలి. అందరూ నమ్మదగినటువంటి విధానం, నోరారా స్తుతించగలిగినటువంటి విధానం మనలో ఉన్నప్పుడు, మనం దాన్ని అనుసరించినప్పుడు,
మన భావన భగవంతుడిదైనప్పుడు, మనం భక్తితో భగవంతుడిని చూచినప్పుడు, ఆధ్యాత్మిక భావన మనలో వెళ్ళి విరిసినప్పుడు ఈ బ్రహ్మోత్సవాలలో స్వామిని దర్శించినటువంటి అనుభూతిని మనం పొందగలుగుతాం, మన మదిలో హృదిలో పదిలపరచుకోగలుగుతాం. కాబట్టి భక్తులారా, పెద్ద శేషునిపై వేంచేసి స్వామివారు మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. అందుకే ప్రారంభంలోనే మనం ప్రస్తావన చేసుకున్నాం, అల్లదిగో తిరుపతిలో గోవిందరాజు, అదిగదిగో తిరుపతిలో గోవిందరాజు, సిరిపతి అయి తిరుపతికే రాజాధిరాజు అని చెప్పుకున్నాం. నిజమే మరి, గోవిందరాజస్వామి ఆలయం చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత, గోపుర ప్రాకారములతో, ఎత్తైనటువంటి గోపుర ప్రాకారములతో విరాజిల్లుతూ ఉంటుంది. స్వామివారు అలా దర్శనమిస్తూ ఉంటారు నాభిగమలో నుంచి బ్రహ్మదేవుడు. మరి ఒక పక్కకు వస్తే పార్థసారథి స్వామి, మరొక పక్క గోదాదేవి, ఇంకొంచెం ముందుకెళ్తే కళ్యాణ వెంకటేశ్వర స్వామి, అసలు లోపలికి ప్రవేశించేటప్పుడే పుండరేకవల్లి అమ్మవారు. ఎడమచేతి వైపున కొద్దిగా ముందుకెళ్తే భాష్యకారుల సన్నిధి, కుడివైపు వైపు కనుక మొదట్లో చూసినట్లయితే చక్రతాళ్వాని సన్నిధి, వరుసగా ఆళ్వార్లు, భూతం సరసింహదాఫై భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగి వాహన్ భక్తాంగిరేణ పరకాల నిశాంత శ్రీమద్ పరాంకుశమిని ప్రదోషమునిచ్చమని ఆళ్వార్లందరూ, అనంతాళ్వాన్ను, మధురకవి ఆళ్వార్లు, ఇత్యాదులు ఇంతమంది కూడా విశేషంగా స్వామివారి యొక్క ఆలయములో నిత్యము నిరంతరము నిత్యోత్సవము పక్షోత్సవము మాసోత్సవము సంవత్సరోత్సవము అనేక ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడూ భక్తుల గోవిందనామాలతో విరాజిల్లుతూ ఉంటుంది గోవిందరాజస్వామి దేవాలయం. ఇలాంటి దేవాలయంలో నిత్యనూతనమైనటువంటి వైశిష్యంతో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడటం విశేషం. పెద్ద శేషునిపై వేయించేసి స్వామివారు పుష్పాలంకార శోభితుడై దివ్యాలంకార భూషితుడై భక్తుల మధ్యనే భగవంతుడనే భావనతో చక్కగా ముందుకు కదలేటటువంటి వైభవాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తిపురకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా మనకు ఉన్న చోట ఎక్కడైనా సరే ప్రపంచవ్యాప్తంగా ఈ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలను చూడవచ్చు అనేటటువంటి, ప్రత్యక్షంగా వీక్షించవచ్చు అని స్వామి ఇటువంటి మహదవకాశాన్ని మనకు కల్పించాడు. పుండరేకవల్లి ఇటువంటి అమ్మవారు ఇటువంటి అవకాశాన్ని కల్పించింది. జగదాచార్యులు భగవద్ రామానులు ఇటువంటి అవకాశాన్ని కల్పించారు. మరి విఘ్నసోత్తములు తగినటువంటి విధి విధానములకు తగినట్టుగా ప్రతి కైంకర్యము ఉత్సవాలలో నిర్వహించబడుతూ ఉంటుంది. వీటన్నిటినీ మనం ఒక విధానంగా అనుభవంలో అనుకున్నప్పుడు గోవిందరాజస్వామి ఆలయం యొక్క ప్రత్యేకత చాలా విశేషమైనటువంటిది, అతి ప్రాచీనమైనటువంటిది, నిరంతరము కూడా భక్తులతో. ఆలయంలోకి ప్రవేశించగానే ముందే ఒక పెద్ద వృక్షము, దాని పక్కన బుగ్గోత్సవం జరిగేటటువంటి ఒక కోనేరు, ఇవన్నీ చూచినప్పుడు మనలో ఆధ్యాత్మికత కలుగుతుంది. అలా ఆధ్యాత్మికత పంచుకుంటూ ఒక సంకీర్తనం, ఒక మంగళవాద్యము వింటూ స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. గోవిందరాజస్వామి నే నమః. పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, పాలక గోవింద, కష్ట నివారక గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, వజ్రమకుటధర గోవింద, వరాహమూర్తి గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద.
గోవర్ధనోధార గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దశరథ నందన గోవింద దశముఖ మర్దన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద ఈ గోవిందనామమే పరమోత్కృష్టమైన తారక మంత్రము కలియుగంలో. అందుకనే గోవిందరాజస్వామి దేవాలయంలో జరిగేటటువంటి బ్రహ్మోత్సవాలలో పెద్ద శేషునిపై స్వామి వేంచేసి దర్శనమిస్తున్నాడు. ఎలాంటి దర్శనమిస్తున్నాడో ఒక్కసారి చూద్దాం. ఎవ్వాని సద్రూపమీక్షణ పర్వంబు వానికినే జేతు వందనములు. ఎవరైనా ఎక్కడైనా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వీక్షిస్తూ ఉంటే ఈ పద్యం పూర్తయ్యే లోపల చేతులు జోడించి నమస్కరిస్తూ శేషవాహనం మీద వేయించేసినటువంటి గోవిందరాజా మమ్మల్ని కాపాడు అని వేడుకుంటే వారి కుటుంబాన్ని రక్షిస్తాడు, వారిని రక్షిస్తాడు. ఇది స్వామి కటాక్షము. ఎవ్వాని సద్రూపమీక్షణ పర్వంబు వానికినే జేతు వందనములు. ఎవ్వాని నామాలు ఎంతేని హృద్యాలు వానికినే జేతు వందనములు. ఎవ్వాని చరణాలు ఇహలోక తరణాలు వానికినే జేతు వందనములు. ఎవ్వాని హస్తాలు ఇష్టార్థ ఫలదాలు వానికినే జేతు వందనములు. ఇవ్విధములైన ఎన్ని వెడ్కల నుండి నీదు ముందు మేము నిలిచియుండి ఎవ్విధానని మమ్ము ఏలంగ చూతువో తెలియదయ్య మాకు. గోవిందరాజస్వామి, నీ ముందు మేము నిలబడి చూస్తున్నాం, మా మనస్సంతా నీచంతనే ఉంది, కానీ చేతులు జోడించి నమస్కరిస్తున్నాం, గోవిందాన్ని పిలుస్తున్నాం. అన్నీ కూడా చేస్తున్నప్పుడు దగ్గరగా వచ్చినట్లు కనపడుతున్నావు, దగ్గరగా ఉన్నావు కదా అని నమస్కారం పెడితే దూరంగా వెళుతూ ఉన్నావు. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటిది ఏంటంటే ఒక విశేషమైనటువంటి వైశిష్యం, చెప్పుకోదగినటువంటి విధానం. ఆ విద్యుద్దీపకాంతుల మధ్య గోపుర ప్రాకారములతో విరాజిల్లుతున్నటువంటి మహానుభావుడు గోవిందరాజస్వామి అందరినీ కూడా అనుగ్రహ వర్షాన్ని అందరికీ అనుగ్రహ వర్షాన్ని ఇస్తూ కటాక్షించేటటువంటి మహానుభావుడు. కాబట్టే బ్రహ్మాండ వైశిష్యమంతా కూడా బ్రహ్మాండ నాయకుడైనటువంటి స్వామి యొక్క విశేషం బ్రహ్మోత్సవాల్లోనే చూడాలి. విద్యుద్దీపములతో ఆధ్యాత్మిక భవన వెలుగొందేటట్టుగా చక్కటి దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం విద్యుత్ శాఖ వారు. మరి కోలాటములు, భజనలు, ఆటలు, పాటలు ఇవన్నీ కూడా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలన్నీ బ్రహ్మోత్సవాల్లో మనకు కనపడుతూ ఉంటాయి. ఏ దేవాలయంలో ఉత్సవాలు జరిగినా వీటన్నింటినీ మనం చూచి ఆనందించవచ్చు. అందుకనే భగవంతుడి యొక్క గొప్పతనం ఎక్కడుంటుందంటే ఉలగం ఉండ పెరువాయ ఉలప్పిన్ కీర్తి అమ్మానే నిలవం జుడరు చూడు ఒళిమూర్తి నెడియాయ్ అడియేన్ ఐరురే తిలద ములక్కుకాయ నింద్ర తిరువేంగడత్తు ఎంబెరుమానే. మహానుభావుడు భగవంతుడు ఎటువంటి సందర్భంలో అయినా ఏ కాలంలో అయినా భూత భవిష్యత్ వర్తమానాల్లో ఎక్కడైనా కూడా రక్షించేందుకు సన్నద్ధమై ఉంటాడు. అలాంటి మహానుభావుడు గోవిందరాజస్వామిగా మనం చూస్తున్నప్పుడు, ఆయన్ని చూచినప్పుడు మనలో ఒక ఆధ్యాత్మిక భావన పెరిగితే అలా మనోజ్ఞ వదనంతో కనిపించేటటువంటి ఓ పుండరీకాక్ష, అనంతమైన కీర్తితో మహామహిమాన్వితమై విరాజిల్లుతున్నటువంటి ఓ పుణ్యమూర్తి, నిరంతరము అన్ని వైపులా కూడా వీక్షించే భక్తులకు ఆనందాన్ని కలిగిస్తూ పెద్ద శేషవాహనం మీద వేయించేసినటువంటి ఓ గోవిందరాజ పురుషోత్తమ, ఓ శ్రీమన్నారాయణ వైకుంఠము నుండి అలా దిగివచ్చి మాకిక్కడ దర్శనమిస్తున్నటువంటి వైకుంఠనాథుడి యొక్క అలంకార ప్రాయమైనటువంటి విధానంతో దర్శనమిస్తున్నటువంటి మహానుభావ, ఇంతమంది భక్తులు భక్తితో ఆధ్యాత్మిక భావనతో వీక్షిస్తున్నారు, అందరి నోట ఒకటే మాట అదే గోవిందుని యొక్క విధానం. అందుచేత గోవింద గోవింద అని చక్కగా గోవిందుడైనటువంటి స్వామికి అడుగడుగునా నీరాజనం అందిస్తూ ఉంటే అందరూ కూడా ఆనందోత్సాహాలతో భక్తిభావనతో వీక్షిస్తూ ఉన్నటువంటి శుభవేళ ఛత్ర చామరములతో సకల రాజోపచారములతో పెద్ద శేషునిపై వేయించేసి ఇక శేషుడి యొక్క ప్రస్తావనకు చూచినప్పుడు పనిశైలాధిపుడి ఇతడే కలియుగ ప్రత్యక్ష దైవం అనుకుంటున్నాం మనం. సాక్షాత్తుగా ఆదిశేషుడే పరమాత్మకు విశేషమైనటువంటి గొడుగుగా మారాడు. మరలా వేరొక గొడుగుతో పని ఏమంటే భగవంతుడు ఒక మాట అనుకున్నట్ట, నాకు ఆదిశేషుడు గొడుగుగా మారాడు, మరి ఆదిశేషుడికి ఇతరత్రా వచ్చేటటువంటి ఎండవానల నుంచి ఉండేటటువంటి ఇబ్బంది కలగకూడదు కదా, అందుకని వేరే ఛత్రాన్ని ఏర్పాటు చేసి ఆదిశేషుడికి
ఒక అలంకార ప్రాయమైనటువంటి ఛత్రాన్ని అలంకరింపజేశాడు. ఇది భగవంతుడి మనస్సులో ఉండే భావన. తన కోసం తనకు నిత్యసూరులో ఉన్నటువంటి అనంతుడు వాహనంగా ఉంటే శేషుడు, శేషుడు తనకు ఛత్రంగా మారాడు, అలాగే వాహనంగా ఉన్నాడు. ఈ రెండు విధాలా ఉన్నాడు కాబట్టి శేషుడికి కూడా ఒక ఆచ్ఛాదన కావాలని ఆ ఛత్రాలను అలా ఏర్పాటు చేసి ఉంటాడు స్వామి. ఇది ఒక రకమైనటువంటి అనుభూతి, ఒక రకమైన ఆధ్యాత్మిక భావన. ఇక జీయర్ స్వామివారి గోష్ఠి నిరంతరము కూడా ఇక్కడ ఏదో ఒక కైంకర్యాలు జరుగుతూనే ఉంటాయి. అదేవిధంగా వేద పండితులు నిరంతర వేదపారాయణ జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ బ్రహ్మోత్సవాల్లో విశేషంగా మన కంటికి కనపడ్డట్టుగా అలంకారప్రాయమైనటువంటి విధానంతో దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. కాబట్టే గోవిందనామంలో ఉండే మాధుర్యము చాలా గొప్పది. అభయప్రదాతగా ఉన్నాడు, నన్ను ఆశ్రయించండి. రామావతారంలో ఒక మాట చెప్పాడు, అభయం సర్వభూతేభ్యః దదామి ఏతద్వ్రతమ్మ అని. మరి అవతారాలు వేరైనా పేర్లు వేరైనా భగవంతుడు గోవింద అంటే కలియుగంలో స్తుతించదగినటువంటి వాడు. ఎవరిని స్తుతించాలి, ఎవరిని ప్రస్తుతించాలి, ఎవరిని వేడుకోవాలి అంటే సాక్షాత్తు ఈ స్వామినే. ఏ స్వామిని వేడుకుంటే మేలు కలుగుతుందో, ఏ స్వామిని వేడుకుంటే ఆధ్యాత్మ భావన కలుగుతుందో, ఏ స్వామి యొక్క కృపాకటాక్ష వీక్షణములు మనయందు ప్రసరించబడతాయో ఆ స్వామే గోవిందరాజస్వామి. ఆ గోవిందరాజస్వామి యొక్క బ్రహ్మోత్సవాల్లో మొదటి వాహనంగా శేషుడు దర్శనమిస్తూ ఉన్నాడు. వీక్షిద్దాం, ఆనందిద్దాం. గోవిందరాజాయ నమః. వీధులనెల్లదానే గోవిందరాజు, వీధులనెల్లదానే గోవిందరాజు, ఆదిగుని శేష చల్లినదే గోవిందరాజు. వీధులనెల్లదానే గోవిందరాజు, ఆదిగుని శేష చల్లినదే గోవిందరాజు. గోవిందరాజు చెక్కుటద్దము ఇద్దరు చెలులకు చూపుతాను వెక్క సమయ మెరసి గోవిందరాజు. చెక్కుటద్దములు ఇద్దరు చెల్లులకు చూపుతాను వెక్క సమయ మెరసి గోవిందరాజు. చిక్కని వెన్నెల తేట సెలవులు చిందుతాను, చిక్కని వెన్నెల తేట సెలవుల చిందుతాను. ఒక్కరతో నెల్లదానే గోవిందరాజు. కదిసి చనుమునలా కాయ మొరసుకుంటాను వెదచల్లి వలపు గోవిందరాజు. కదిసి చనుమొనల కాయ మొరసుకుంటాను వెదచల్లి వలపు గోవిందరాజు. వదనాంబుజము మోగి వాసనలు చూపుతాను, అది మీ దొడలు చేతనది గోవిందరాజు. వీధుల నెల్లదానే గోవిందరాజు, ఆదిగుని శేష చల్లినదే గోవిందరాజు. వీధుల నెల్లదానే గోవిందరాజు. పడతుల తురుములు విరుల వేసేని
పరిమళములు చూచి పడతుల తురుములు వీరుల వేసిని గోవిందరాజు సురత మర్మములెల్లా చూపి కాగిళ్ళను గూడిని అరుతై శ్రీ వెంకటాద్రి నది గోవిందరాజు వీధులనెల్లా తానే గోవిందరాజు ఆదిగొని శేష చల్లినది గోవిందరాజు వీధులనెల్లా తానే గోవిందరాజు గో పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శిష్టపాలక గోవింద కష్ట నివారక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోపీలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దశరథ నందన గోవింద దశముఖ మర్దన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ శ్రీ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ హృదయాభ్రంది భక్త్యాది హృదేంద్ర ప్రవణం వందే నమ్యజామాదరమణి నారాయణ మధ్యమాచార్యవర్యందే అత్మద్ భగవద్ సింధారామాణ్యచరణ
மாதாபிதாயிரேர்வேவ ஆத்தியத்தன குலபதேவகுல விராமந்திரீ பத்ததங்கிரேகுல புதந்தரத்தமகத குயபட்டநாயரி பக்திதா குலதேர பக்தாங்கிரபரஹாலிதீந்திரமித்ரான் கைதவேர்வம்பலேழல் கச்சதேர்வந்தேத்தவைஹப்பிரான் பையத்தடியவர்கள் வாழ் மருந்தமிழ் தந்தாது செய்த பரிந்து தருளியே తిరుపతి దివ్యక్షేత్రంలో వెలిసిన శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ స్వామివారు తిరువీధులలో ఊరేగిన వైభవాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు కదా. శ్రీ గోవిందరాజస్వామి వారి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. నా